హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీతో మీ శాంతి కృష్ణ గైస్. ఈ రోజు సూపర్ సక్సెస్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. సో చాలా మోటివేటింగ్ అండ్ ఇన్స్పైరింగ్ గా అయితే ఉండబోతుంది. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి గైస్. సో ఇంక ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే న్యూ సబ్స్క్రైబర్ అని కమెంట్ చేయండి. సో దట్ నేను మీతో ఇంటరాక్ట్ అవడానికి వీలుంటుంది. సో గైస్, ఈ రోజు ఈ వీడియోలో ఏంటి అంటే ఒక నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన స్టూడెంట్ కంప్లీట్ డేటా సైన్స్ ఫీల్డ్ లో జాబ్ ఎలాగ సాధించింది, తన సక్సెస్ జర్నీ అయితే ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. సో ఇంకా స్క్రీన్ మీద చూస్తున్నారు కదా. సో తిని నేమ్ వచ్చేసి కృతి గుప్తా అన్నమాట. సో తిని బీఎస్సీ మ్యాథమెటిక్స్ లో గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసింది. అనుకున్న డ్రీమ్ ఏంటి అంటే యూపీఎస్సీ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యి యూపీఎస్సీ ఎగ్జామ్స్ క్రాక్ చేయాలి అని చెప్పేసి. సో ఇలాగ 3 ఇయర్స్ పాటు తన ప్రిపరేషన్ అయితే ఉంది. ఏంటి అంటే ఫ్యామిలీ సిచ్యువేషన్స్ వల్ల, ఫైనాన్షియల్ ప్రెషర్స్ వల్ల తను ఏదో ఒక జాబ్ అయితే చేయాలి అని డిసైడ్ అయ్యి బైజూస్ లో కంటెంట్ అసోసియేట్ గా జాబ్ అయితే తెచ్చుకోవడం జరిగింది. సో 4 ఇయర్స్ పాటు ఈ జాబ్ రోల్ లో అయితే ఉంది. సో అయితే తనకి సాలరీ అనేది చాలా కన్సిస్టెంట్ గా వచ్చేది, ఎటువంటి హైక్స్ గానీ ఇంక్రిమెంట్స్ గానీ ఉండేవి కాదు. అండ్ మోర్ ఓవర్ హార్డెస్ట్ థింగ్ ఏం జరిగింది అంటే ఈ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు బైజూస్ లో చాలా లే ఆఫ్స్ అనేవి జరిగాయి ఒక ఇయర్ లో. సో అప్పుడు కృతి తన జాబ్ అనేది కోల్పోవడం జరిగిందన్నమాట. సో ఇలాంటి సిచ్యువేషన్ లో తనకు అసలు ఏం చేయాలి, ఎలాగ ఫర్దర్ గా స్టెప్ తీసుకోవాలి అనేది చాలా డైలమాలో అయితే ఉంది. ఎందుకంటే ఒక పక్క నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చింది, అండ్ మోర్ ఓవర్ ఇంకొక పక్క ఏంటి అంటే కంటెంట్ అసోసియేట్ గా చేసింది, అది కూడా నాన్ టెక్నికల్ జాబ్ రోల్. సో ఇలాంటి సిచ్యువేషన్ లో అసలు ఏం చేయాలి ఫర్దర్ గా అన్నప్పుడు తెలుసుకున్న విషయం ఏంటి అంటే ఇప్పుడు డేటా సైన్స్ కోర్స్ కి చాలా డిమాండ్ ఉంది, చాలా జాబ్స్ అవైలబుల్ గా ఉన్నాయి, మంచి సాలరీ ప్యాకేజెస్ కూడా తెచ్చుకోవచ్చు అని చెప్పి. సో తను ఆన్లైన్ లో చాలా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ అయితే సర్చ్ చేయడం జరిగింది. అయితే తనకున్న బిగ్గెస్ట్ డౌట్ ఇంకోటి ఏంటి అంటే నేను నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చాను కదా, సో నాకు ఒక స్ట్రక్చర్డ్ వేలో ఎలాగ చెప్తారు ఈ ప్లాట్ఫామ్స్ లో, అండ్ మోర్ ఓవర్ నాకు అర్థమయ్యే విధంగా ఉండాలి, అండ్ మోర్ ఓవర్ నాకు ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా సరే యాక్సెస్ఫుల్ గా ఉండాలి మెంటర్స్. సో ఇలాంటి పాయింట్స్ ఏ ప్లాట్ఫామ్ లో కవర్ అవుతున్నాయో చూసుకొని, సో అప్పుడు తను తెలుసుకున్న విషయం ఏంటి అంటే ఆడియన్ స్కూల్ తన ఏదైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అవన్నీ ఈ బూట్ క్యాంప్ లో మీట్ అవుతున్నాయి. సో నేను ఇమీడియట్ గా ఆడియన్ స్కూల్ డేటా సైన్స్ బూట్ క్యాంప్ లో జాయిన్ అవ్వాలి అని చెప్పేసి తను జాయిన్ అవ్వడం అయితే జరిగింది గైస్. సో తనకి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏమైంది అంటే నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చింది కాబట్టి ఆడియన్ స్కూల్లో మనకి మెంటరింగ్ అనేది ఉంటుంది, ఏ డౌట్ ఎప్పుడు వచ్చినా సరే అడిగి క్లారిఫై చేసుకో. కృతి కూడా అలాగే చేసింది, తనకి ఎప్పుడు ఏ డౌట్ ఉన్నా సరే మెంటర్స్ ని అడిగి తనకి సొల్యూషన్ అయితే తీసుకొని చక్కగా నేర్చుకునేది. ఈ రోజు నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన కృతి సక్సెస్ఫుల్ గా స్కిల్ సాఫ్ట్ అనే కంపెనీలో బిజినెస్ ఇంటెలిజెన్స్ డెవలపర్ కింద డేటా సైన్స్ లో జాబ్ అనేది సాధించి చాలా మందికి ఇన్స్పైరింగ్ గా అయితే నిలిచింది గైస్. సో ఇలాంటి సిచ్యువేషన్ లో కూడా మీలో చాలా మంది ఉండొచ్చు, అసలు నేను నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చాను, సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో జాబ్ తెచ్చుకోవచ్చా, అసలు నేను ఈ డేటా సైన్స్ కోర్స్ నేర్చుకోవచ్చా, నాకు అర్థం అవుతుందా, అసలు ఏ ప్లాట్ఫామ్ చూస్ చేసుకోవాలి అన్న వాళ్ళకి ఈ రోజు కృతి జర్నీ మీ అందరికి ఆన్సర్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది గైస్. ఇంకా మనకి ఆడియన్ స్కూల్ డేటా సైన్స్ బూట్ క్యాంప్ లో ఉన్న బిగ్గెస్ట్ అడ్వాంటేజెస్ కూడా ఇవే గైస్. సో 6 మంత్స్ పాటు రిగరస్ గా ఈ డేటా సైన్స్ కోర్స్ అనేది నేర్పించడం జరుగుతుంది. ఇండస్ట్రీ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాయో అలాగా వీళ్ళ కరికులం అనేది డిజైన్ చేయబడింది అన్నమాట. అండ్ మోర్ ఓవర్ మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు, ఇంట్లోనే ఉండి హ్యాపీగా ఈ డేటా సైన్స్ కోర్స్ అనేది నేర్చుకోవచ్చు. అండ్ వీళ్ళ దగ్గర ఉన్న ప్లస్ పాయింట్ ఏంటి అంటే కోర్స్ నేర్పించడమే కాదు 360 డిగ్రీస్ ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అంటే ఒక జాబ్ తెచ్చుకోవడానికి కావాల్సిన కెరియర్ సర్వీసెస్ అన్ని వీళ్ళు ఈ 360 డిగ్రీస్ జాబ్ అసిస్టెన్స్ లో ప్రొవైడ్ చేస్తారు అన్నమాట. అంటే మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు, ఒక ఇంటర్వ్యూ ఎలాగ ఫేస్ చేయాలి, ఎలాగ ఆన్సర్ చేయాలి, అండ్ రెజ్యూమే ఎలాగ బిల్డ్ చేసుకోవాలి, బిహేవియరల్ సెషన్స్, వర్క్ షాప్స్, సో ఇలాంటి కెరియర్ సర్వీసెస్ అన్ని కండక్ట్ చేస్తారు. ఇంకా ఉన్న యాడెడ్ అడ్వాంటేజెస్ ఏంటి అంటే మెంటరింగ్ అనేది ఉంటుంది గైస్ ప్రొఫెషనల్స్ తో. సో చాలా మందికి ఒక భయం అనేది ఉంటుంది, నేను నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చాను కదా, ఒకవేళ డౌట్ వస్తే ఎలాగ క్లారిఫై చేసుకోవాలి అని చెప్పేసి. సో మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు, అంటే మెంటర్స్ అనేవాళ్ళు మీకు అవైలబుల్ గా ఉంటారు, మీకు ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా సరే అడిగి క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ తో మీకు రియల్ టైమ్ ఇంటరాక్షన్ అనేది ఉంటుంది, వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్ కూడా మీరు గెయిన్ చేయొచ్చు. అండ్ ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ అనేది ఉంటుంది అన్నమాట, ఎందుకంటే హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా అవసరం కదా. సో రియల్ టైమ్ వరల్డ్ ప్రాజెక్ట్స్ అనేవి చేపిస్తారు. అండ్ ముందు చెప్పిన విధంగా దీంతో పాటు 360 డిగ్రీస్ జాబ్ అసిస్టెన్స్ అనేది ఉంటుంది. సో ఇప్పటికే ఆడియన్ స్కూల్ డేటా సైన్స్ బూట్ క్యాంప్ ద్వారా 1000 కొద్ది స్టూడెంట్స్ బెనిఫిట్ అయితే అవుతున్నారు గైస్. చాలా మంది డేటా సైన్స్ ఫీల్డ్స్ లో జాబ్స్ తెచ్చుకోవడం జరిగింది, వాళ్ళ సక్సెస్ స్టోరీస్ అన్ని మీరు అఫీషియల్ వెబ్సైట్ లో చూడొచ్చు. ఈవెన్ మన ఛానల్ నుండి కూడా చాలా మంది ఈ బూట్ క్యాంప్ లో జాయిన్ అవుతున్నారు, జాబ్స్ తెచ్చుకుంటున్నారు. ఈవెన్ 1 ఆఫ్ అవర్ ఛానల్ సబ్స్క్రైబర్ అయిన అమూల్య
డేటా సైన్స్ ఫీల్డ్లో జాబ్ అనేది సాధించింది. బూట్ క్యాంప్లో జాయిన్ అయిన తర్వాత తనతో సెపరేట్గా ఒక ఇంటర్వ్యూ వీడియో కూడా చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి అయితే చెక్ చేసేసేయండి. సో గైస్, ఇంకా ముందు చెప్పిన విధంగా ఈ డేటా సైన్స్ బూట్ క్యాంప్లో ఎవరైనా ఎన్రోల్ చేసుకోవచ్చు గైస్. నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళైనా పర్వాలేదు. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి చాలా ఇయర్స్ జాబ్ లేకుండా నేను ఏ కోర్స్ నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు కూడా ఈ బూట్ క్యాంప్కి ఎన్రోల్ చేసుకోవచ్చు. ఏ స్ట్రీమ్ అయినా ఏ పాస్అవుట్ బ్యాచ్ అయినా పర్వాలేదు. అండ్ అబ్సల్యూట్లీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా ఎలిజిబుల్ గైస్. అండ్ మోర్ ఓవర్ ఎవరైతే కెరియర్ గ్యాప్ ఉండి చాలా ఇయర్స్ నేను మళ్ళీ కెరియర్ రీస్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు కూడా ఈ డేటా సైన్స్ కోర్స్ అనేది నేర్చుకోవచ్చు అన్నమాట. ఇంకా కెరియర్ స్విచ్ అవ్వాలనుకున్న వాళ్ళు, కెరియర్ అప్గ్రేడ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు కూడా చక్కగా ఈ బూట్ క్యాంప్కి ఎన్రోల్ చేసుకోవచ్చు. మీ అందరినీ దృష్టిలో పెట్టుకొని రీసెంట్గా డేటా సైన్స్ బూట్ క్యాంప్ ఫీ స్ట్రక్చర్లో చేంజెస్ అనేవి తీసుకురావడం జరిగింది. ఫీ అనేది తగ్గించడం అయితే జరిగింది అన్నమాట. సో ఇప్పుడు డేటా సైన్స్ బూట్ క్యాంప్ ఫీ వచ్చేసి 75,000 ప్లస్ జిఎస్టీ అయితే పే చేయాల్సింది ఉంటుంది. ఎర్లీ బర్డ్ ఆఫర్ కింద అడిషనల్గా 10,000 రూపీస్ కూడా డిస్కౌంట్ ఇస్తున్నారు. సో ఇది ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ మీద ఎర్లీ బర్డ్ ఆఫర్ అనేది ఉంటుంది కాబట్టి సో త్వరగా అయితే ఎన్రోల్ చేసేసుకోండి గైస్ ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు. అండ్ ఈఎంఐ ఆప్షన్ ఫ్లెక్సిబిలిటీ కూడా ఉంది. ఇంకా డేటా సైన్స్ బూట్ క్యాంప్ అప్కమింగ్ బ్యాచ్ వచ్చేసి 27th January నుండి అయితే స్టార్ట్ అవుతుంది. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఎన్రోల్ చేసుకోండి. ముందు చెప్పిన విధంగా ఎర్లీ బర్డ్ ఆఫర్ కావాలి అంటే సో లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇలాగ బేసిక్ డీటెయిల్స్ అయితే అడుగుతున్నారు, ఫిల్ చేసేసి సబ్మిట్ చేయండి. ఆడియన్స్ స్కూల్ టీం వాళ్ళు మీతో ఇంటరాక్ట్ అవుతారు. ఒకవేళ ఏదన్నా డౌట్ ఉంటే మీరు అడిగి క్లారిఫై అయితే చేసుకోండి. సో గైస్, కృతి ఎలాగైతే నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చి ఈ రోజు సక్సెస్ఫుల్గా డేటా సైన్స్ ఫీల్డ్లో జాబ్ తెచ్చుకుందో, అలాగే మీరు కూడా మీ కెరియర్ని చక్కగా బిల్డ్ చేసుకోండి, మీ స్కిల్స్ అనేవి అప్గ్రేడ్ చేసుకోండి. ఇప్పుడు డేటా సైన్స్ ఫీల్డ్కి చాలా డిమాండ్ ఉంది కాబట్టి ఒక మంచి డెసిషన్తో పాటు మంచి ప్లాట్ఫామ్ని కూడా చూస్ చేసుకోండి. ఒకవేళ స్టిల్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కమెంట్ సెక్షన్లో అడగండి. ఒకరోజు మీరు కూడా చక్కగా ఈ డేటా సైన్స్ ఫీల్డ్లో జాబ్స్ తెచ్చుకొని మన ఛానల్లో ఇంటర్వ్యూ వీడియో అయితే ఇవ్వాలి. సో ఆ రోజు కోసం అయితే వెయిట్ చేస్తున్నాను గైస్. సో విషింగ్ యూ ఆల్ ద బెస్ట్. సో మరికొన్ని మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో మీ ముందుకు వస్తా. అంతవరకు స్టే పాజిటివ్ అండ్ స్టే హెల్దీ. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.